ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్టర్ పీస్ మూవీ ద కేరళ స్టోరీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఈ మూవీలో నేను ఈ ధర్మాన్ని కించపరచట్లేదు, జస్ట్ కేరళలో జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ఈ మాస్టర్ పీస్ మూవీ మీ వరకు చేరాలనేదే నా ఉద్దేశం. దయచేసి ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్ పర్పస్ లోనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవుతూనే మనం సిరియా బోర్డర్ దగ్గర ఉన్న యుఎస్ పోలీస్ ఆఫీసర్స్ ని చూస్తాం. వాళ్లతో పాటు ఈ మూవీ హీరోయిన్ అయిన శాలిని కృష్ణన్ అలియాస్ ఫాతిమా ఉంటుంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ రూమ్ లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. పోలీసుల ప్రకారం శాలిని ఒక ఐసీఎస్ ఏజెంట్ అండ్ అలాగే ఒక సూసైడ్ బాంబర్, అందుకని తనకి జైలు శిక్ష పడడం ఖాయం. ఇప్పుడు శాలిని అలియాస్ ఫాతిమా పోలీసులతో, మమ్మల్ని ఐసీఎస్ ఏజెంట్ అన్నారు కదా, అసలు మేము ఎందుకు ఇలా మారామో మీకు తెలియాలంటే నా గతం మీకు తెలియాలని చెబుతుంది. ఇప్పుడు సీన్ 1 ఇయర్ బ్యాక్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఇసాక్ పేరు గల వ్యక్తిని చూస్తాం. తను తన కారు లో పాతిమాని కూర్చోబెట్టుకుని ఎడారి వైపు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ మధ్యలో అతను ఒక చోట ఆగి గన్స్ తీసుకుని మందులు వేసుకుని నేరుగా తమ చుట్టాలింటికి వెళ్తారు. ఇక్కడ పాతిమా వేరే రూమ్ లో లేడీస్ తో పాటు కలిసి కూర్చుంటుంది. ఇసాక్ వెళ్లి బయట అబ్బాయిలతో కూర్చొని తర్వాత జరగబోయే అటాక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. లోపల పాతిమాను లేడీస్ అసలు మీ ఊరేంటని అడుగుతారు. అందుకు పాతిమా, నేను కేరళ నుంచి వచ్చాను, నా పేరు శాలిని అని అంటుంది. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. ఇక్కడ శాలిని తన అమ్మ అలాగే అమ్మమ్మతో కలిసి ఉంటుంది. ఒకరోజు శాలిని తన చదువు పూర్తి చేసుకోవడానికి నేషనల్ నర్సింగ్ కాలేజీకి వెళ్తుంది. ఇక్కడ తనకి ముగ్గురు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, నిమా, అఫీజా, గీతాంజలి. వెల్కమ్ స్పీచ్ టైమ్ లో ఒక వ్యక్తి అఫీజాని వదిలేసి వీళ్ళ ముగ్గురు ఫోటోస్ తీసి వేరే వ్యక్తులకు ఫార్వర్డ్ చేస్తాడు. ఇప్పుడు షీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ శాలిని కార్ లో తీసుకెళ్తూ ఉండగా తను ఎడారిలో చాలా మంది సేవలు పడి ఉండడం చూసి భయపడుతుంది. చూడడానికి వాళ్ళని చాలా దారుణంగా హింసించి చంపినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక పాట ఇంటికి వస్తారు. పాతిమా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. సడన్ గా పాతిమా దగ్గరికి తన భర్త ఎసాక్ వచ్చి ఆమెను బలవంతంగా రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇందుకు పాతిమా అతన్ని ఆపుతూ, నేను గర్భవతిని, ఇలాంటి టైం లో ఇలా చేయకూడదు, మన ధర్మంలో వద్దు అన్నాక పని చేయకూడదు అని అంటుంది. కానీ అందుకు భర్త ఆమెతో, భార్య అన్నాక భర్తని సుఖపెట్టాలి, భర్త ఇష్టాన్ని కాదనకూడదు, అది తెలియదా నీకు అని అంటాడు. ఇప్పుడు మళ్లీ మనం ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. ఇక్కడ శాలిని ఫ్రెండ్స్ అంతా కలిసి డిన్నర్ చేయడానికి బయటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇప్పుడు అఫీజా ఎవరికో ఫోన్ చేసి మేము బీచ్ కి వెళ్తున్నామని అంటుంది. సాయంత్రం 4 బయటకు వచ్చాక అఫీజా తన కజిన్ అబ్దుల్ అలాగే రమీజ్ ని వెనక పరిచయం చేస్తుంది. అబ్దుల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ రమీజ్ తన చదువు పూర్తి చేసి యూకేఆర్ యుఎస్ వెళ్లాలని చెప్పి ప్లాన్ లో ఉంటాడు. ఇప్పుడు శాలిని అతనితో, నువ్వింత పెద్ద చదువు చదువుకున్నావుగా, ఇండియాలోనే ఉంటూ ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటుంది. అందుకు రమీజ్, మా ధర్మంలో ఎక్కువ డబ్బు సంపాదించి అందరికి హెల్ప్ చేయాలని ఉంటుంది, నేను ఇండియాలోనే ఉంటే అందరికి హెల్ప్ చేయడం అసాధ్యం, అందుకే వెళ్తున్నా అని అంటాడు. ఇప్పుడు అందరు కలిసి బీచ్ కి వెళ్లి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి తిరిగి డిన్నర్ చేయడానికి వెళ్తారు. డిన్నర్ కు ముందు అఫీజా అండ్ నిమా ప్రార్థన చేసుకుంటారు. ఇక్కడ శాలిని అండ్ గీతాంజలి వేలతో, మేము తినే ముందు ప్రేయర్ లాంటివి ఏమీ చెయ్యము, కానీ తిన్నాక తప్పకుండా దేవుడి ట్యాంక్స్ చెప్తామని అంటుంది. సరిగ్గా అప్పుడే అబ్దుల్ అండ్ రమీజ్ వచ్చి వీళ్ళని డాన్స్ చేయడానికి తీసుకెళ్తారు. శాలిని వీళ్ళతో సంతోషంగా డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇక్కడ నుంచి వీళ్ళ బ్రెయిన్ వాష్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. తిరిగి రూమ్ కి వెళ్తూ ఉండగా అఫీజా వీళ్ళతో మాట్లాడుతూ, మీరు ముగ్గురు ఇస్లాం మతాన్ని ఫాలో అవ్వండి, లేకపోతే మీరు చనిపోయాక అల్లా మిమ్మల్ని నరకానికి పంపించి అగ్నిలో కాల్చేస్తాడని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో అఫీజాని చూపిస్తారు, తను వాళ్ళ తమ్ముళ్ళతో ఉంటుంది. ఇక్కడ వీళ్ళంతా మాట్లాడుకుంటూ, మీరు ఈ ముగ్గురు అమ్మాయిలకి ఇంకా క్లోజ్ అవ్వండి, అవసరమైతే వాళ్ళతో శారీరక సంబంధం కూడా పెట్టుకోండి అని అంటారు. అఫీజా ముగ్గురుతో తన స్నేహం బలపడడానికి వాళ్ళని ఈదిగి తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఇప్పుడు సీన్ ఎడారికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఇసాక్ పాతిమాతో, నేను కొన్ని రోజులు పని మీద బయటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా మనకి ఇసాక్ ఒక టెర్రరిస్ట్ అని, అతను ఆ పని మీద వెళ్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు పాతిమా ఎలాగైనా ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి డిసైడ్ అవ్వి బయటకు వస్తుంది. బయట తను పారిపోవడానికి ప్రయత్నించిన ఇంకొక యువతిని షూట్ చేసి చంపడం చూస్తుంది. అంతేకాకుండా అక్కడ టెర్రరిస్ట్ గ్యాంగ్ అంతా కలిసి ఒక జంటని కిరాతకంగా చంపుతారు. కారణం ఏంటంటే ఆ యువత లిప్స్టిక్ పెట్టుకోవడం. ఆమె లిప్స్టిక్ చూసి ఆమె భర్త ఏమి అనకపోవడంతో ఇలా ఇద్దరిని కిరాతకంగా చంపుతారు. ఇక్కడే పాతిమాకి ఉస్నా పేరు గల మహిళ పరిచయం అవుతుంది. ఉస్నా పాతిమాతో మాట్లాడుతూ, అసలే నువ్వు గర్భవతివి, ఇలాంటి టైంలో బయటకు రావడం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా బయటకు రావడం ఎవరైనా చూస్తే నేను ఇక్కడే చంపేస్తారని అంటుంది. ఇది విన్న పాతిమా, నువ్వు కూడా ఒకదానివే ఉన్నావుగా అని అంటుంది. అందుకు తను, ఇందాకడ మహిళ చేయని దొరికిన వ్యక్తి నా భర్త, కాబట్టి నాకేమీ అవదని అంటుంది. ఇప్పుడు షీన్ మళ్ళీ ఇంట్రాగేషన్ టైం కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫీసర్స్ శాలినితో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి నీ ఇష్ట ప్రకారమే
ఇక్కడే వచ్చావు. అలాంటప్పుడు నిన్ను మేము ఎలా నమ్మాలంటారు? అది విన్న శాలిని, నిజానికి మాకు డ్రగ్స్ లాంటివి ఇచ్చేవారు. అది తీసుకున్నాక మా బ్రెయిన్ మా కంట్రోల్లో ఉండేది కాదు. మేము ఎవరి మాటలైనా ఈజీగా నమ్మేసేవాళ్ళం. ఎదుటి వ్యక్తి ఏం చెబితే అది నిజమనిపించేది అని అంటుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తాం, అతను మిగతా వాళ్ళకి ఆ డ్రగ్స్ అమ్ముతూ, ఇవి తీసుకున్నాక మనిషి తన ఆధీనంలో ఉండడు, ఎదుటి వ్యక్తి ఏం చెబితే అది నిజమనుకుంటాడు. ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఆకలి నిద్ర ఏమీ ఉండదు, కేవలం మన మిషన్ ఆలోచనలే ఉంటాయి. యాక్చువల్ గా వీళ్ళ మిషన్ ఏంటంటే, వీళ్ళు తక్కువ ఏజ్ గల అమ్మాయిని ట్రాప్ చేసి ఒక సూసైడ్ బాంబర్ లా తయారు చేసి వీళ్ళ మతాన్ని ధర్మాన్ని నమ్మని వాళ్ళని వీళ్ళ ద్వారా చంపేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ చేతికి అందితే సూసైడ్ బాంబర్ అవ్వక తప్పదు. కాదని వీళ్ళ మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనం ఈ మూవీలో ముందు ముందు చూస్తాం. షీన్ షిఫ్ట్ అవుతుంది. అఫీజర్ ఎవరికో కాల్ చేసి వాళ్ళ ముగ్గురు షాపింగ్ మాల్ కి బయలుదేరారని చెబుతుంది. మరోవైపు వీళ్ళ షాపింగ్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి వచ్చి వీళ్ళతో మిస్బిహేవ్ చేస్తాడు. అదేంటని అడగగా ఇంకొక ఐదుగురు అక్కడికి వచ్చి వాళ్ళ బట్టలు చింపేసి మా ఇష్టం వచ్చిన చోట ముట్టుకుంటామని చాలా అసభ్యకరంగా మాట్లాడతారు. అదే టైంలో అక్కడికి ఒక మహిళ వచ్చి తన ఇజ్జబ్తో వాళ్ళని కవర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అఫీజర్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతూ, ఎప్పుడైనా మీరు ముస్లిం అమ్మాయి మీద రేప్ జరగడం చూసారా అంటూ, మీరు సేఫ్ గా ఉండాలంటే ఇజ్జబ్ కట్టుకుని తిరగండి. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా, మీరు దేవుడిగా పూజించే శివుడు తన భార్య చనిపోయే కామెని పట్టుకుని ఏడుస్తాడు, మీ దేవుడు కృష్ణుడు 16,000 మంది గోపికలతో రాసలీలలు చేస్తూ ఉంటాడు, అంతేకాకుండా రాముడు తన భార్యని వేరే వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా ఏమీ చేయలేకపోయాడు, మీ దేవుళ్ళకే సేఫ్టీ లేనప్పుడు మిమ్మల్ని ఏం కాపాడతారని అంటుంది. ఇలా అఫీజా ఇండైరెక్ట్ గా బ్రెయిన్ వాష్ చేస్తూ అల్లాను నమ్మండి అని అంటుంది. దీని తర్వాత అందరూ కలిసి అఫీజా ఇంటికి వెళ్తారు. ఇక్కడ అబ్దుల్ రజీమ్ ఫేక్ సెంపతీ చూపిస్తూ, మేము అక్కడ ఉండి ఉంటే వాళ్ళకి చుక్కలు చూపించే వాళ్ళమని అంటారు. అఫీజా రజీమ్ తో మాట్లాడుతూ, నువ్వు డాక్టర్ కదా, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వని అంటుంది. వెంటనే రమేష్ ఆ డ్రగ్స్ తీసి నీలిమా శాలిని గీతాంజలికి ఇస్తాడు. కొన్ని రోజులు ఇలానే గడుస్తాయి. ఇప్పుడు శాలిని అండ్ గీతాంజలితో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అయిన అబ్దుల్ అండ్ రజీము రెండు శరీరాలు ఒకటే అని ఫీల్ అవ్వి గుబుల్ హై అనుకుంటే చాలు, పెళ్ళైనా కాకపోయినా ఇంటిమేట్ అవ్వచ్చు అని అంటారు. అలా వీళ్ళ మాటలు నమ్మిన శాలిని రజీమ్ తో గీతాంజలి అబ్దుల్ తో శారీరకంగా కలుస్తారు. ఇప్పుడు 3 నెలల తర్వాత సీన్ చూపిస్తారు. గీతాంజలి అండ్ శాలిని హిజాబ్ తో పాటు నమాజ్ చదవడం లాంటివి స్టార్ట్ చేస్తారు. రజీమ్ వల్ల శాలిని ప్రెగ్నెంట్ అవుతుంది. అబ్దుల్ నపుంసకు కడవడంతో గీతాంజలి ప్రెగ్నెంట్ అవ్వదు. ఇక్కడ అఫీజా మాట్లాడుతూ, నిన్ను నీ బిడ్డని సమాజం ఒప్పుకోదు కాబట్టి ఇస్లాం ని యాక్సెప్ట్ చేసి రజీమ్ ని పెళ్లి చేసుకో అని అంటుంది. ఇదంతా శాలిని ఆఫీసర్స్ తో చెబుతూ ఉంటుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ ఎడార్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ గర్భవతి అయిన పాతిమా అలియాస శాలిని ఒక పాపకి జన్మనిస్తుంది. ఇది తెలుసు కూడా ఇసాక్ ఆమెని పెద్దగా పట్టించుకోడు, పైగా ఆమెను ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. ఒక రోజు ఇసాక్ టెర్రరిజం పని మీద బయటకు వెళ్తూ, నువ్వు నీ బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిన వెంటనే పాతిమా ఉస్నాని కలుస్తుంది. ఉస్నా ఆమెని వేరే మహిళ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ మహిళ పాతిమాకి ఫోన్ ఇస్తుంది. పాతిమా తన తల్లికి తన మాతృభాషలో వాయిస్ మెసేజ్ పెట్టి, నేను ఇక్కడ ఇరుక్కున్నాను, నన్ను ఇక్కడ నుంచి తిరిగి ఇండియాకి తీసుకువెళ్ళని చెప్పి ఫోన్ మహిళకి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ మహిళ యొక్క భర్త వచ్చి ఇండియాకి మెసేజ్ వెళ్ళిందని చూసి ఆమెను షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు మళ్ళీ సీన్ ఫాస్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ శాలిని అండ్ గీతాంజలి ఇస్లాం ని యాక్సెప్ట్ చేసి హిజాబ్ తోనే ఇంటికి వెళ్తారు. వాళ్ళని అలా చూసిన వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అవి నష్ట చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు వాళ్ళ మాటలు వినకుండా ఇస్లాం మాత్రమే గొప్పదని చెప్పి ఇల్లు వదిలేసి తిరిగి హాస్టల్ కు వచ్చేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత గీతాంజలి అండ్ శాలిని కుల పెద్దల సమక్షంలో ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయిపోతారు. ఇక్కడే వీళ్ళకి భాగ్యలక్ష్మి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. శాలిని ఆమెని, నువ్వెందుకు కన్వర్ట్ అవుతున్నావు అని చెప్పి అడుగుతుంది. అది విన్న అమ్మాయి, నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను, ఒకవేళ నేను ఇస్లాం మతాన్ని యాక్సెప్ట్ చేయకపోతే గనక వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోరని అంటుంది. ఈమె స్టోరీ కూడా సేమ్ శాలిని అండ్ గీతాంజలి లాగానే ఉంటుంది. దీని తర్వాత శాలిని రజీమ్ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు నేను ఇస్లాం మతాన్ని యాక్సెప్ట్ చేశాను, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. ఇది విన్న రజీము, చేసుకుందాంలే మెల్లగా, కంగారు పడకని అంటాడు. మరోవైపు గీతాంజలి వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి రోజు అది తీసుకుంటూ అబ్దుల్ తోనే మాట్లాడుతూ ఉండేది. అలా ఒక రోజు అబ్దుల్ ఆమె నూడ్ ఫోటోలు అడుగుతాడు. మత్తులో ఉండడంతో గీతాంజలి పంపుతుంది. ఇప్పుడు అఫీజా గీతాంజలితో మాట్లాడుతూ, మీ అమ్మా నాన్నలు ఇస్లాం ని యాక్సెప్ట్ చేయలేదు, అంటే దాని అర్థం వాళ్ళు కఫీర్లు, నీకు తోడుగా అల్లా ఉంటాడు, అలాంటప్పుడు వాళ్ళ మీద ఉమ్మేయడం లేకపోతే రాళ్లతో కొట్టడం వల్ల మనకి స్వర్గం ప్రాప్తిస్తుంది, అలా చేయడం వల్ల అల్లా మన మీద కరుణ చూపిస్తాడు అని అంటుంది. ఆమె మాటలు విన్న గీతాంజలి ఆల్రెడీ హాస్పిటల్ లో హార్ట్అటాక్ వల్ల అడ్మిట్ అయిన తన తండ్రి దగ్గరికి వెళ్లి ఇస్లాం ని యాక్సెప్ట్ చేయలేదని చెప్పి అతని మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి. ఒక రోజు అబ్దుల్ గీతాంజలికి కాల్ చేసి సిరియా వెళ్ళిపోదామని అంటాడు. బట్ అప్పటికే గీతాంజలికి ఇలాంటి వాళ్ళు అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసి కన్వర్ట్ చేసి వాళ్ళని సూసైడ్ బాంబర్ లాగా వాడుకుంటున్నారని చెప్పి తెలిసిపోతుంది. వెంటనే గీతాంజలి అతని గే అని తిడుతుంది. ఇది విన్న అతను, నన్నే అంత మాట అంటావా అని చెప్పి నీ నూట్ ఫోటోలు వైరల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. మరోవైపు పాతిమా అలియాస శాలిని మత పెద్ద దగ్గరికి వచ్చి రమీజ్ తో పెళ్లి చేయమని చెప్పి అడుగుతుంది.
వచ్చింది. అది విన్న అతను రమీజ్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి షిఫ్ట్ అయ్యాడని చెబుతాడు. ఇది విన్న శాలిని ఏడుస్తూ, నేను గర్భవతిని, నా దగ్గర వేరే దారి కూడా లేదు, ఇంట్లో వాళ్ళని కాదనుకున్నా, నా స్నేహితులు కూడా నాతో లేరు, ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేయదు, సూసైడ్ చేసుకోవడం తప్ప నా దగ్గర వేరే దారి లేదని అంటుంది. ఇది విన్న మత పెద్ద, నువ్వేమీ బాధపడకు, ఇసక్ అని నాకు తెలిసిన కుర్రాడున్నాడు, అతను రీసెంట్ గానే క్రిస్టియన్ నుంచి ముస్లిం గా మారాడు, అతన్ని పెళ్లి చేసుకుని ఇండియాకి దూరంగా వెళ్ళిపో, అతను నిన్ను నీ బిడ్డని యాక్సెప్ట్ చేస్తాడని అంటాడు. వేరే దారి లేక శాలిని కూడా ఎందుకు ఒప్పుకుంటుంది. అలా ఒక రోజు శాలిని పెళ్లి ఇసాక్ తో జరిగిపోతుంది. అప్పుడే అక్కడికి శాలిని తల్లి వచ్చి ఆ పెళ్లిని ఆపుతూ, నువ్వెవరినైనా పెళ్లి చేసుకున్నాక ఏ ప్రాబ్లం లేదు, కావాలంటే నేను కూడా ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేస్తాను, కానీ దయచేసి నువ్వు ఇండియా వదిలి వెళ్ళిపోకని చెప్పి ఏడుస్తుంది. కానీ ఫాతిమా అదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు శాలిని తల్లి ఏడుస్తూ గీతాంజలికి కాల్ చేసి, ఎంత చెప్పినా శాలిని నా మాట వినట్లేదు, తను ఇండియా వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పి ఏడుస్తుంది. అప్పటికే గీతాంజలి తన తప్పును అర్థం చేసుకుని మళ్ళీ హిందువులా మారిపోయి ఉంటుంది. అదే టైంలో న్యూస్ లో కేరళ నర్సింగ్ కాలేజీ ఆమె నూడ్ పిక్స్ లీక్ అయ్యాయి, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పి వస్తుంది. ఇది చూసిన గీతాంజలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అందరి నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, సూసైడ్ తప్ప వేరే దారి లేకపోవడంతో గీతాంజలి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇదంతా శాలిని ఇంట్రాగేషన్ టైమ్ లో ఆఫీసర్స్ కి చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్ నీలిమా దగ్గర కూడా కొంతమంది వచ్చి ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి చెబుతారు. అందుకు నీలిమా ఒప్పుకోకపోవడంతో ఆమె డ్రింక్ లో డ్రగ్స్ కలిపి రోజు సుమారు 18 నుంచి 20 మంది వరకు వచ్చి ఆమె రేప్ చేసేవారు. ఇప్పుడు సీన్ ఎడార్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఫాతిమాని లాక్కొచ్చి కొంతమంది మహిళల మధ్య కూర్చోబెడతారు. వీళ్ళందరినీ వాళ్ళు సూసైడ్ బాంబర్ లాగా వాడుతుంటారు. ఒకవేళ ఇందుకు ఒప్పుకోకపోతే ప్రతిరోజు బలవంతంగా రేప్ చేస్తూ నరకం చూపిస్తుంటారు. మరుసటి రోజు ఆ గ్యాంగ్ మహిళలందరినీ తీసుకుని సిరియా బోర్డర్ వైపు వెళ్తూ ఉంటారు. ఒకవేళ వీళ్ళు గనక అది దాటితే తిరిగి ఇండియాకి వెళ్లడం అసాధ్యం. ఫాతిమాకి తెలుసు ఆ బోర్డర్ దగ్గర యుఎస్ ఆఫీసర్స్ ఉంటారని, కాబట్టి తను తన ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ నుంచి పారిపోతుంది. కానీ ఆ టెర్రరిస్టులు శాలిని ఇద్దరు ఫ్రెండ్స్ ని చంపేస్తారు. శాలిని మాత్రం ఏదో విధంగా అక్కడ నుంచి కష్టపడి తప్పించుకుని పారిపోతుంది. అలా 17 గంటల తర్వాత యుఎస్ పోలీస్ ఆఫీసర్స్ కి శాలిని కనిపిస్తుంది. దాంతో యుఎస్ ఆఫీసర్స్ ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇదే మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన సీన్. ఇప్పుడు శాలిని పోలీస్ ఆఫీసర్స్ తో, నన్ను ఒకసారి ఇండియాకి పంపించండి, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటుంది. కానీ ఆఫీసర్స్ దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ శాలిని తన ఇష్ట ప్రకారమే ఇండియా వదిలేసి ఇక్కడికి వచ్చింది. అంతేకాకుండా తను ఒక సంవత్సరం పాటు టెర్రరిస్టుల మధ్య ఉంది. సో నిజం తెలిసినప్పటికీ ఆఫీసర్స్ ఆమెను అరెస్ట్ చేస్తారు. శాలిని అక్కడ నుంచి వాళ్ళ అమ్మకి కాల్ చేసి, టెన్షన్ పడకమ్మా, నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తా అని చెప్పి ఏడుస్తుంది. జైలుకి వెళ్ళాక శాలినికి తనలాంటి అమ్మాయిలు చాలా మంది ఈ ట్రాప్ లో బలైన విషయం తెలుస్తుంది. అక్కడ తనలాంటి అమ్మాయిలు చాలా మంది ఖైదీలుగా ఉంటారు. అలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. లాస్ట్ సీన్ లో మనకి గీతాంజలి ఒరిజినల్ తల్లిదండ్రులను చూపిస్తారు. వాళ్ళ మాట్లాడుతూ, మా కూతురు జీవితం నాశనం చేసి సూసైడ్ చేసుకునేలా చేశారు, ఆ తర్వాత మా ఇల్లు కాల్ చేశారు, వేరే దారి లేక మేము వేరే ఊరికి షిఫ్ట్ అయ్యామంటూ ఏడుస్తారు. దీని తర్వాత మనకు నిమా మేతవును చూపిస్తారు. తను మాట్లాడుతూ, తనని దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారని, పసుపుల్లో తన మీద పడి టార్చర్ చేశారని, ఎలాగైనా తనకి న్యాయం జరగాలని ఏడుస్తుంది. ఇప్పటికీ కేరళలో సేమ్ ఇలాంటివి 32,000 వరకు కేసులు అయ్యాయి. ఒక సర్వే ద్వారా ఇంకొక 20 ఏళ్ల తర్వాత కేరళ ఒక ఇస్లామిక్ స్టేట్ అవబోతుందని తెలిసింది. రజీమ్ అండ్ అబ్దుల్ విషయానికి వస్తే, రజీమ్ కేరళలోని ఒక ఫిజర్ షాప్ నడుపుతున్నాడు, అబ్దుల్ పారిపోయి మిడిల్ ఈస్ట్ లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఇసాక్ సిరియా అండ్ టర్కీ బోర్డర్ దగ్గర యునైటెడ్ వెస్ట్ సైనికుల ద్వారా చనిపోయాడు. వీటికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ డైరెక్ట్ గా దగ్గర ఉన్నాయి. ఈ మూవీ ఇస్లాం మతాన్ని యాక్సెప్ట్ చేశాక టెర్రరిస్టుల చేతిలో దారుణంగా బలైన 32,000 మంది కేరళ అండ్ మంగళూరు అమ్మాయిలకి అంకితం. సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ మూవీ థియేటర్ లో ఆడుతుంది, సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.